హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంటామృతం ఈరోజు వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అలాగే పన్నీర్ కర్రీ రెసిపీస్ని చూపిస్తానండి ఈ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు రెస్టారెంట్కి వెళ్లకుండానే అదే టేస్ట్తో ఇంట్లోనే చేసుకొని తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరూ కమ్మగా తినేయొచ్చు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా జీరా రైస్ కోసం మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు చేసుకోవాలనుకుంటున్న క్వాంటిటీని బట్టి ఎక్కువ లేదా తక్కువ తీసుకోండి రైస్ని బాగా రెండు మూడు సార్లు కడగాలి ఇప్పుడు కప్పుకి రెండు కప్పుల చొప్పున మొత్తంగా ఆరు కప్పుల వరకు నీళ్లను పోసి అరగంట పాటు నానబెట్టాలి మీరు కుక్కర్లో చేయాలనుకుంటే కప్పుకి కప్పున్నర చొప్పున నాలుగున్నర కప్పుల వరకు నీళ్లను తీసుకుంటే సరిపోతుంది రైస్ నానబెట్టిన అరగంట తరువాత స్టవ్ పైన రైస్ కుక్ చేయడానికి పెద్ద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే మరో రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ కాని నెయ్యి కాని తీసుకోండి బట్టర్ వేడయ్యాక ఐదారు పచ్చిమిర్చి అలాగే మూడు టీ స్పూన్ల వరకు జీలకర్రని తీసుకోండి ఇంకా ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేయాలి ఈ రైస్ కమ్మగానే ఉంటుందండి కారంగా ఉండదు మసాలాలు కూడా వేసుకోరు ఇవి వేగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం నీళ్లతో పాటు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా పడింది కదా ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి రైస్ మాత్రం కలపకండి కలిపితే విరిగిపోతుంది ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూస్తే రైస్ బాగా కుక్ అయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే ఆవిరికి మంచిగా సెట్ అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత రైస్ని అంతా ఒకసారి కలపండి చూడండి రైస్ పొడి పొడిగా ఎంత బాగా ఉందో దీనికి కాంబినేషన్గా ఏ మసాలా కర్రీ తీసుకున్నా చాలా బాగుంటుంది నేను దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను పన్నీర్ కర్రీ కోసం ముందుగా మూడు వందల గ్రాముల వరకు పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం చిటికెడు పసుపు పావు టీ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు గరం మసాలా తీసుకోండి ఈ స్పైసెస్ అన్నిటినీ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి పదిహేను నిమిషాలు పక్కన ఉంచాలి మరో పక్కన మనం చిన్న మిక్సర్ జార్ తీసుకొని పది పన్నెండు జీడిపప్పులు ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు పావు కప్పు వాటర్ తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక పన్నీర్ ముక్కలు వేసుకొని మూడు నాలుగు నిమిషాలు ముక్కల్ని తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి గట్టిగా అయిపోతాయి మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేశాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక ఇంచు వరకు అల్లం తీసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసి రెండు మీడియం సైజువి ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటిని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత నాలుగు మీడియం సైజువి టమాటోలను ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి టమాటా ముక్క మెత్తబడే వరకు నాలుగైదు నిమిషాలు కుక్ చేయండి టమాటా ముక్కలు మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ముక్కలు బాగా చల్లారాక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేయండి ఇప్పుడు కర్రీ కోసం పెద్ద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బట్టర్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలుక్కాయలు అర టీ స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని కొద్దిగా ఫ్రై చేయండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి ఇందులోనే ఉల్లిపాయ టమాటా పేస్ట్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఆల్రెడీ మనం ఉల్లిపాయ టమాటా ఫ్రై చేశాం కాబట్టి రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఉప్పు కారం టమాటాల పులుపుని బట్టి మన టేస్ట్కి తగినట్లు తీసుకోవాలి ఇలా ఒకసారి మసాలాలన్నీ బాగా కలిసేలా కలిపాక జీడిపప్పు నువ్వుల పేస్ట్ని తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలపండి కలిపాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఫ్లేమ్ని లోకి మీడియంకి మధ్యలో సెట్ చేసి నాలుగైదు నిమిషాలు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేయాలి ఇది బాగా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రెండు మూడు స్పూన్లు బాగా మిక్స్ చేసిన పెరుగుని తీసుకోండి పెరుగు అనేది పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకుంటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగుని బాగా మిక్స్ చేశాక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం ఇక నేను ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని తీసుకున్నాను మీకు గ్రేవీ కొంచెం తక్కువగా ఉండాలి అనుకుంటే ఒకటి నుండి ఒకటి పావు కప్పు వరకు నీళ్ళని తీసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగైదు నిమిషాలు బాగా మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి తేలి ఇలా ఉడుకుతుంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి బాగా నలుపుకుంటూ తీసుకోండి ఇంకా పన్నీర్ ముక్కలు కూడా తీసుకొని పావుకప్పు వరకు కొత్తిమీర చల్లుకొని అంతా ఒకసారి స్లోగా కలపండి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది అంతే వేడివేడిగా పన్నీర్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకున్న జీరా రైస్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే అద్భుతం అనాల్సిందే అంత బాగుంటుందండి ఈ కర్రీని రోటీ చపాతీ బగారా రైసుల్లో కూడా తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని రాబోయే టేస్టీ సింపుల్ వెరైటీ రెసిపీస్ కోసం వంటామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి